పీక్కు చేరిన పొత్తుల రచ్చ చివరికి చిత్తయ్యేది చంద్రబాబేనా? ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ కొత్త ట్విస్టులు తెర మీదకొస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవ్వడం ఖాయమని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే బీజేపీ పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది, చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతోంది. అటు పవన్ కళ్యాణ్ పైన సీట్ల విషయంలో సొంత నేతల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖాయమంటూనే మరోవైపు డైలమా కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేడర్ నుంచి ఒత్తిడి ఉండడంతో సీట్లపైన చంద్రబాబు, పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్ల ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు. ఇంతలో పొత్తుపైన బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. దీంతో మూడు పార్టీల సీట్లపైన చర్చలు మొదలయ్యాయి. బీజేపీ నుంచి సీట్లు, పవర్ షేరింగ్ పైన టీడీపీ నుంచి స్పష్టత కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ, జనసేన రెండు పార్టీలకు 50 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు రెండు పార్టీలకు 6 ఎంపీ, 35 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నుంచి ఇంకా అంగీకారం రాలేదని సమాచారం. ఇదే సమయంలో పవన్ మధ్యవర్తిత్వానికి సిద్ధమయ్యారు. కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం బీజేపీ అధిష్టానం నుంచి అపాయింట్మెంట్ అందడం లేదు. 2014 ఎన్నికలలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన 2018 ఎన్నికల ముందు చంద్రబాబు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో తాము రాష్ట్రంలో నష్టపోవాల్సి వచ్చిందని బీజేపీ చెబుతోంది. దీంతో ఈసారి పొత్తుతో వెళ్లాలంటే తమ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడేలా బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా అధికారంలోనికి రావడానికి కావలసిన 88 సీట్లు టీడీపీకి రాకుండా తమ సంఖ్య కూడా కలిపితేనే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటోంది. ఆ దిశగా టీడీపీ 110 నుండి 120 సీట్లలోనే పోటీ చేయాలని, తమ రెండు పార్టీలకు 55 నుండి 55 సీట్లు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ సమయంలోనే పవన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. పవన్కు 25 నుండి 27 సీట్లు ఇస్తే అంగీకరించవద్దని, 40 సీట్లు తీసుకోవాలని సొంత పార్టీ నేతలు సూచిస్తున్నారు. బీజేపీ కలిసి వస్తే 25 సీట్లకు పరిమితం అవ్వాలని పవన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఉన్న పరిస్థితులలో బీజేపీ మద్దతు లేకుండా ఎన్నికలకు వెళ్లాలంటే చంద్రబాబు సాహసించడం లేదనేది కమలం పార్టీ నేతలు గుర్తించారు. దీంతో తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమనే మూడ్ తీసుకురావడంలో బీజేపీ ఇప్పటికే సక్సెస్ అయింది. దీంతో చంద్రబాబు, బీజేపీ మధ్య పొత్తును సక్సెస్ చేయడానికి మధ్యవర్తులు రంగంలోకి దిగారు. చంద్రబాబు, బీజేపీ మధ్య సీట్లపైన కొలిక్కి వస్తే పొత్తుపైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.